నమస్తే వెల్కమ్ టు విఎస్పి తెలుగు ఆడియో లైబ్రరీ కథా శీర్షిక మనిషిలోని మనిషి రచన సరదిందు బంధోసాధ్యాయ గారు ఇక కథలోకి వెళితే ఆ రోజు నాకు చాలా అవసరమైన పని ఉండి తొమ్మిది యాభై లోకల్ ట్రైన్లో బయలుదేరాను పదిన్నర కల్లా పసార వెళ్ళవచ్చునని కలకత్తాలో పని పూర్తి చేసుకుని గంటన్నర బండిలో ఇంటికి తిరిగి రావచ్చునని అనుకుని ఆ బండిలో బయలుదేరాను రైలు మా స్టేషన్లో అర నిమిషం కంటే ఎక్కువ ఆగదు ఈ కారణంగా ఖాళీగా ఉన్న పెట్టె వెతుక్కోవటం కొంచెం కష్టమైంది ఆ తొందరలో ఎదురుగా కనిపించిన ఇంటర్ క్లాస్ కంపార్ట్మెంట్లో ఎక్కేశాను అప్పటికే బండి బయలుదేరింది నేను ఎక్కిన పెట్టెలో ఐదుగురు కంటే ఎక్కువ లేరు నేను కూడా వెళ్ళి ఖాళీగా ఉన్న ఒక బెంచ్ మీద కూర్చున్న నాకెదురుగా బెంచ్ మీద కూర్చున్న వ్యక్తి ఏకాగ్ర చిత్తంతో ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు మధ్య మధ్యన ఉద్రేకంతో ఊగిపోతున్నాడు మాటిమాటికి చేతులు మీసాల మీదకి వెడుతున్నాయి ఏదో నములుతున్నట్లు మధ్య మధ్యన నోరు చప్పుడు చేస్తున్నాడు ఆయన గారిని అంత ఉత్సాహపరుస్తున్న పుస్తకమేమిటా అని జీరాఫీలాగా పైకెత్తి పుస్తకం పేరు చదివాను నీలకర్త సరిగ్గా అప్పుడే పక్క బెంచి మీద నుంచి ఎవరో కేకేసి అన్నగారు అంత ధ్యానంగా చదివేస్తున్నారు ఏమిటండి ఆ పుస్తకం అని అడిగాడు ఆ పుస్తకం చదువుతున్న అన్నయ్య గారు హిహి హి అని బిగ్గరగా నవ్వుతూ మా పద్మాగాడు ఇంత మంచి నవల ఎలా రాశాడా అని ఆశ్చర్యపోతున్నాను ఈ పుస్తకం మార్కెట్లో పెద్ద సంచలనం కలిగించిందని ఎందరో చెబితే లైబ్రరీ నుంచి శ్రమపడి తెచ్చాను ఇతగాని నేను చిన్నప్పటి నుండి బాగా ఎరుగుతును నాకు బంధువు కూడాను నా మరదలకి మరిది అవుతాడు అని అన్నాడు ఆ కంపార్ట్మెంటులో ఉన్న వాళ్ళందరికీ కుతూహలత హెచ్చింది ఇంతకు ఆ నవల పేరేమిటో చెప్పారు కాదు అని అన్నారు ఎవరో అన్నగారు అన్యమసికంగా నీలకర్త అని అన్నారు బ్రహ్మాండంగా రాశాడంటే నమ్మండి అయితే చిన్నప్పుడు ఒట్టి దద్దమ్మలాగా ఉండేవాడు మెట్రిక్లో మూడు పర్యాయాలు దండయాత్రలు కొట్టాడు బడుద్దాయిలే చివరకు బుద్ధిమంతులవుతారు నీలకర్త ఈ నవలను గురించి నేను విన్నాను మా బోసుగాడు చెప్పాడు వాడు కూడా సాహిత్యవ్యాసంగాలంటే చెవి కోసుకుంటాడు ఇంతకు ఈ రచయితను మీరెరుగుదరన్నమాట అని అన్నాడు మరొకతను ఎరగడం ఎరగడమేమిటయ్యా కర్మ వాడు నా మరదలకే మరిది అని చెప్పానుగా చూడటానికి చాలా సన్నగా ఉంటాడు మనిషి ఒట్టి మందకొడి కొంచెం నత్తి కూడా ఉంది అటువంటి వాడు పుస్తకాలు రాస్తాడంటే నేను నమ్మేవాణ్ణి కాదు అన్నాడు అన్నయ్య రచయిత అనే శబ్దంలో ఏదో ఆకర్షణ ఉంది లేకపోతే ఆ కంపార్ట్మెంటులోని వాళ్లంతా నోరప్పగించి అతని వైపు అలా ఎందుకు చూస్తారు నాకు ఫలానా రచయిత తెలుసు అంటే చాలు నలుగురు అలా అన్న వ్యక్తి పట్ల శ్రద్ధాశక్తులు చూపుతారు సహజం అది అన్నయ్య వినయంలో కూడా అలాగే జరిగింది ఏం బ్రదర్ ఆ రాసినవాడు మీవాడేననుకో అయినంత మాత్రాన వాడు వట్టి చవట అని దద్దమ్మా అని అనవచ్చునా మీ దృష్టిలో అలా కావచ్చు మాకు మాత్రం గౌరవనీయుడు ఇంతకు ఆయన రాసిన పుస్తకంలోని కథ ఏమిటో కాస్త టూకిగా చెప్పేయండి అని అన్నారు అవతల సీట్లో కూర్చున్న మరో వ్యక్తి తమలపాకులు నములుతూ ఆ ఏం కథలెద్దురు తలా తోక లేదు జమీందారుల కుటుంబంలో జన్మించిన ఒక యువకుని కథ వర్ణించాడు కథకు తలా తోక లేదు ఇతగాడి తండ్రి సబ్ పోస్ట్ మాస్టరు అసలు వీడి జన్మలో జమీందారుల కుటుంబాన్ని చూశాడా అని నా అనుమానం ఇంకా నా విషయంలో అన్నారు నా ఊహ వచ్చినప్పటి నుంచి నేను జమీందారుల కుటుంబాలతో సంబంధం కలిగే ఉన్నాను వాళ్లలో సుఖమేమిటో నాకు తెలిసినంత మరెవ్వరికీ తెలియదేమో నేను జమీందారుల గురించి రాస్తే కొంచెం అర్థం ఉంది ఏమంటారు బ్రదర్ అని అన్నయ్య నా వైపు చూసి ప్రశ్నించాడు రచయిత మావాడేనని చెప్పుకున్న మహానుభావుడి అవస్థ చూస్తే నాకు అమితాశ్చర్యం వేసింది ఆయన మాటలకు నాకు తల తిరిగిపోయింది నన్ను నేను సంభాళించుకుని అవునవును అని అన్నాను కానీ ఇంతకు ఎంతకు లేదు అంతకు లేదు నాకు రాయటం అలవాటు లేదు కానీ రాస్తే ఈ పద్మాగాడేమీ ఆగుతాడు నా ముందు తమలపాకులు నములుతున్న వ్యక్తి మరలా వెనుకటిలాగానే అడిగాడు అన్నగారు మీ వాడు రాసిన పుస్తకంలోని కథ ఏమిటో చెబుతురు అన్నగారు కంపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరి మొహాల వైపు ఒకసారి పరీక్షగా చూసి ఏదో మీరు అడుగుతున్నారు గనక వాడు రాసిన నవలేమిటో దాని కథ ఏమిటో టూకి చెప్పేస్తాను అని అన్నాడు రైలు నడుస్తున్న ధ్వనిని సైతం లెక్క చేయక అందరూ చెవులు దోరగా చేసుకుని ఆ కథ చెప్పబోయే అన్నగారి వైపు చూస్తున్నారు షేక్స్పియర్ వంటి ప్రతిభాసాలురైన రచయితలు ఇతరుల కథలను తమవిగా చేసుకుని చెప్పటంలో చాకచక్యాన్ని ప్రదర్శించగలిగారు ఈయనలో కూడా అటువంటి ప్రతిభేదో ఉన్నదనిపించింది ఆ పుస్తకం ఎటువంటిదో దానిలో ఉన్న కథ ఏమిటో చెప్పమని ఎవరైనా నన్ను అడిగితే మటుకు దిక్కులు చూసేవాణ్ణి ఆయన చెప్పే పద్ధతి చూస్తే నాకు ఎంతగానో నచ్చింది ఆయన చెప్పింది చెప్పినట్టు నేను మీకు చెబుతాను ఒక పెద్ద జమీందారీ ఉన్నది ఆదాయం మూడు ఉంటుంది ఏడెనిమిది భవంతులున్నాయి పదకొండు ఏనుగులు ఎనభై రెండు గుర్రాలు వీటికి తోడు వందలాది హంగుదారులు ఆ రోజుల్లో జమీందారులు చాలా క్రూరంగా వ్యవహరిస్తుండేవారు వాళ్ళు చేయించని చెడ్డ పని అంటూ లేదు జమీందారుకు ఒక కూతురున్నది ఆమె వితంతువు చెడు మార్గం పట్టింది ఆ విషయం తెలుసుకున్న జమీందారు కూతుర్ని కూతురుతో సంబంధం పెట్టుకున్న ఆ వ్యక్తిని పట్టి తెప్పించి తన మనుషుల చేత మాయం చేయించాడు ఇద్దరిని మరొక సందర్భంలో ఒకరితో సరిహద్దు తాగాదా వస్తే తాగాదా పెట్టుకున్న వ్యక్తిని అమావాస్య రోజున అర్ధరాత్రి వేళ కాళికాదేవికి బలి ఇప్పించాడు ఇప్పుడు రోజులు మారిపోయాయి జమీందారుల కుటుంబాలు కూడా మారిపోయాయి వెనుకటి ఆస్తిపాస్తులు కూడా ఆ జమీందారి కుటుంబానికి చెందిన కుర్రవాడొకడున్నాడు పేరు అహేంద్ర అతగాడే ఈ నవలలోని కథానాయకుడు ఇతగాడు బాగా చదువుకున్నాడు కలకత్తాలో ఒక ఇల్లు కట్టించుకుని ఉంటున్నాడు కుర్రవాడు చాలా మంచివాడు అందమైనవాడు తెలివితేటలు కలవాడు కూడాను ఒక బారిస్టరు కూతురిని ప్రేమించాడు వాళ్ళింటికి రాకపోకలు కూడా సాగినాయి బారిటరు చూడటానికి మంచి అట్టాహాసంగా ఉంటాడే కాని ఇంట్లో ఈగల మూత బయట పల్లకీల మూత మెడవరకు అప్పుల రుంపిలు దిగపడి ఉన్నాడు కానీ కుండలాగా ఉంటాడు కూతురి పేరు మనీషా ఆమె చాలా అందంగా ఉంటుంది తెలివిగలది అంత తెలివిగలది కూడా ప్రేమలో పడిపోయింది అహేంద్రుడంటే ఎంతో ఇష్టం ప్రేమపథం ఎప్పుడూ కంటకావృతముగానే ఉంటుంది అహేంద్రుడు ఆమెను వివాహమాడాలనుకున్నాడు కానీ అతనికి అవాంతరాలు అనేకం ఆగుపించాయి మనీషాను పొందటానికి మరో వ్యక్తి పొంచుకున్నాడు ఆ వ్యక్తికి ఎవరంటే బారిస్టర్ దగ్గర పనిచేసే గుమస్తా వయసు నలభై సంవత్సరాలుంటాయి బ్రహ్మచారి విదేశాలలో చదువుకుని వచ్చాడు ఎలా సంపాదించాడో తెలియదు కానీ ఆయన దగ్గర చాలా డబ్బు నిలబ ఉన్నదట బారిస్టరు తుది ఇట్టే మెత్తబడే స్వభావం పైగా ఆయనలో కొన్ని బలహీనతలున్నాయి కూతురంటే ఆయనకు ప్రాణంతో సమానం కానీ గుమస్తా చేతిలో చిక్కుకుని ఉన్నాడు అహీంద్రుడితో కూతురి పెళ్లి చేస్తే బాగుంటుందని అనుకున్నాడు అహీంద్రుడు కూడా నోరు తెరిచి ఇంతవరకు బారిష్టరుతో ఈ విషయం ప్రస్తావించలేదు వస్తాడు ఛాయ్ తాగుతాడు పిచ్చాపాటి మాట్లాడి వెళ్ళిపోతాడు అహేంద్రుడు కూడా తనకు పోటీగా ఉన్న గుమస్తాను చూసి ఈర్షపడలేదు ఇద్దరూ కులాసాగా కబుర్లు చెప్పుకుంటారు అహేంద్రుడు ఒట్టి బోలా మనిషి అని ఆ గుమస్తా ఉద్దేశం అందుకని అతని విషయం అట్టే పట్టించుకునేవాడు కాదు ఒకరోజు సాయంత్రం అహేంద్రుడు బారిస్టుడు గారింటికి వచ్చాడు మనీష ఇంటి ముందు పచ్చిగడ్డి మీద కూర్చుని ఏడుస్తున్నది అహేంద్రుడు మాట్లాడకుండా వెనక్కి వెళ్ళిపోయాడు ఆ రెండవ రోజు అహేంద్రుడు బారిస్టు గారింటికి మధ్యాహ్నం పూట వచ్చి గుమస్తాతో మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అన్నాడు నాకు కొంత పైకం కావాలి ఈ విషయం ఎవరికీ తెలియనియకూడదు గుమస్తా ఎగిరి గంతేసి అలాగే రాత్రి పది గంటలకు మా ఇంటికి వచ్చేయండి అప్పుడెవరు ఉండరు మా ఇంటిలో నౌకర్లు కూడా ఇళ్లకు వెళ్ళిపోతారు అని అన్నాడు ఆహేంద్రుడు రాత్రి పది గంటలకు గుమస్తా ఇంటికి వెళ్ళాడు ఇంటిలో ఆయన తప్ప మరెవరూ లేరు తీరికగా కూర్చుని ఉభయలు అప్పును గురించి మాట్లాడుకుంటున్నారు అహేంద్రుడికి ఇరవై వేలు కావాలట అయితే వడ్డీ దగ్గర పేచీ వచ్చింది అహేంద్రుడు నూటికి పది రూపాయల కంటే ఎక్కువ ఇవ్వనంటున్నాడు గుమస్త నూటికి పదిహేను రూపాయలు ఇవ్వమంటున్నాడు తాను అప్పులు తీసుకున్న వారి గౌరవం నిలబెట్టడం కోసం ఈ విషయం గుప్తంగా ఉంచుతానని ఇందుకే తాను అందరికంటే ఎక్కువ వడ్డీ వసూలు చేస్తున్నానని కూడా చెప్పాడు తన దగ్గర ఎవరెవరు ఎంతెంత అప్పుగా తీసుకెళ్లింది కాగితాలు తీసి మరీ చూపెట్టాడు సరిగ్గా అదే సమయానికి టేబుల్ మీద లైటు ఆరిపోయింది ఆ తర్వాత ఆ చీకటి గదిలో ఏం జరిగిందో ఏమిటో ఎవరికీ తెలియదు ఆ రెండవ రోజు అహేంద్రుడు బారిస్టర్ గారింటికి వెళ్లాడు రాత్రి బారిస్టర్ గారి గుమస్తా అకస్మాత్తుగా చనిపోయాడని అక్కడ అహేంద్రుడికి ఎవరో చెప్పారు ఎలా చనిపోయాడో ఏమిటో ఎవరికీ వివరాలు తెలియవు ఈ సంఘటన జరిగిన వారం రోజులకు బారిస్టర్ గారి పేర ఒక కవరు వచ్చింది కవరు విప్పి చూస్తే అందులో ఆయన ప్రామిసరీ నోట్లు ఉన్నాయి రుణాభారం నుంచి విముక్తుడైన పారిస్టరు తన కూతురి పెళ్లి అహేంద్రుడికిచ్చి చేశాడు ఇది కదా అన్నాడు రచయితకు బంధువైన అన్నగారు అప్పటికే రైలు అన్ని స్టేషన్లు దాటి బేలుడ్లో వచ్చి ఆగింది ఆ స్టేషన్లో మా కంపార్ట్మెంటులోకి ఒక అందమైన యువకుడు ప్రవేశించాడు జేబురుమాలతో సీటును తుడిచి కూర్చున్నాడు కళ్లకు వెడల్పు అయిన ప్రేమ గల నల్ల కళ్లద్దాలున్నాయి ఆ కళ్లద్దాల లోపల నుంచే ఆయన అందరి వైపు నిర్లక్ష్యంగా చూశాడు రైలు బయలుదేరింది నీలకర్త ఆ అన్నగారు అలాగే పట్టుకుని కూర్చున్నారు కొత్తగా వచ్చిన యువకుడు అన్నగారి చేతిలోని నీలకర్తను చూసి కొంచెం వయ్యారాన్ని వలకపోస్తూ ఈ పుస్తకం ఎలా ఉన్నదండి దీన్ని నేనే రాశాను అన్నాడు మేమంతా ఆశ్చర్యంతో ఆయన కుడివైపు అన్నగారిని చూశాం నోటి నుంచి ఒక్క క్షణం పాటు మాటే పెగిలి రాలేదు ఆ తర్వాత కొంచెం సేపటికి ఏమన్నావు ఈ పుస్తకం నువ్వు రాసావా చాలు మహా రచయిత దిగొచ్చాడు ఈ పుస్తకం రాసింది మా పద్మ నా మరదలి మరిది తెలిసిందా అని అన్నాడు గర్జిస్తూ యువకుడు చలించలేదు సిగరెట్టు ఒకటి వెలిగించి మీకు మరదలు ఉండవచ్చు ఆమె భర్తకు పద్మ అనే తమ్ముడు ఉండవచ్చు నేను కాదనను అయితే ఈ పుస్తకం మాత్రం నేనే రాశాను నా పేరు ప్రదోగత్ రాయ్ అని అన్నారు కంపార్ట్మెంటులో కూర్చున్న వారంతా అనుకోకుండా జరిగిన ఈ సంఘటనకు ఆశ్చర్యంలో పడిపోయారు కొంచెం దూరంలో వాళ్ళు కూడా లేచి నిలబడి మరీ ఆ యువకుణ్ణి చూశారు పద్మ అనే వ్యక్తి పుస్తకాలు రాస్తాడని నేననుకోను ఆ పుస్తకం కొంచెం ఎలా ఇవ్వండి అని ఆ యువకుడు అన్నయ్యను అడిగాడు ఆ అన్నయ్య మోహం విలక్షణంగా మారిపోయింది ఆ పుస్తకాన్ని కిటికీలోంచి బయటికి గిరాటు వేస్తాడేమోననిపించింది నాకు పుస్తకం పోతే లైబ్రరీ డబ్బు అనవసరంగా చెల్లించాల్సి వస్తుందని కాబోలు విధి లేక ఆ పుస్తకాన్ని ఆ యువకుడికి అందించాడు ఆ యువకుడు పుస్తకంలోని పేజీలు అటు ఇటు తిప్పి చూడండి నూట తొమ్మిదో పేజీలో నేనేమి రాశానో కాస్త వినండి చదువుతాను ప్రతి మనిషి హృదయంలోనూ మరో మనిషి దాగి ఉంటాడు ఈ మనిషిలో రాక్షస ప్రవృత్తులుంటాయి ఎన్నెన్నో పద్మ వ్యూహాలకు అతను ఆలవాలం మనం ఆశ్చర్యపోతాం మన ఎదలు ఇంతటి భయంకర రూపం ఉన్నందుకు విస్తుపోతాం మనలో కూడా ఎప్పుడో ఒకప్పుడు మన వాస్తవ స్వరూపం బయల్పడుతుంది తప్పదు అని చదివాడు ఇప్పుడు చెప్పండి మీ పద్మే రాశాడంటారా ఈ పుస్తకం ఇంత గొప్ప భావాలను ఆయన వ్యక్తం చేయగలడంటారా అని నవ్వుతూ ప్రశ్నించాడు ఆ అన్నయ్య చిన్నబుచ్చుకున్నాడు పద్మ అంటే ప్రద్యుత్ రాయ్ పేరును బట్టి నేను అని ఏదో చెప్పబోయాడు కానీ ఆ యువకుడు ఆయన చెప్పే మాటలను వినిపించుకోకుండానే నా వైపు తిరిగి ఈ పుస్తకం మీరు చదివారా అని ప్రశ్నించాడు అంతమందిలో నేనే కాస్త చదువుకున్న వల్లే కనిపించినట్లుంది అతనికి ఏం సమాధానం చెప్పాలో నాకు అర్థం కాలేదు ఒక క్షణంపాటు మౌనంగా ఉండి ఆ తర్వాత అన్నాను ప్రభులు కరెక్ట్ చేసేటప్పుడు ఒక పర్యాయం చూశాను ఆ తర్వాత మళ్ళా చదవలేకపోయాను ఓహో అయితే తమరు ప్రోపు రీడర్ అన్నమాట అని అన్నాడు నిర్లక్ష్యంగా ఆ మాటకు నాకు కొంచెం కోపం వచ్చింది అప్పుడే రైలు హౌరా ప్లాట్ఫారం మీదకి రాబోతున్నది నాకు నిజం చెప్పేయాలనిపించింది అయ్యా ఈ పుస్తకం రాసింది నేనే అని అన్నాను యువకుడు విస్మయ దృష్టితో నా వైపు చూశాడు అతనిలో కొంత కంగారు కనిపించింది అటు ఇటు చూసి ఇంతకు మీరనేది అని మాత్రమే అన్నాడు వెంటనే నేను నా జేబులోంచి ఒక పోస్ట్ కార్డు తీసి ఇలా అన్నాను అయ్యలారా నా పేరు ప్రద్యుత్ రాయ్ మీకు నమ్మకం లేకపోతే ఇదిగో ఈ కార్డు చదువుకోండి నీలకర్త సెకండ్ ఎడిషన్ వేస్తున్నాను ఒకసారి వచ్చి మాట్లాడి వెళ్ళండి అని పబ్లిషర్ రాశారు ఇప్పుడు ఆయన దగ్గరికి వెళుతున్నాను సంకోచిస్తూ పోస్ట్ కార్డునే ఆ అన్నయ్య గారికి అందవ్వబోయాను కానీ ఆయన కన్నులు నిప్పులు చెరగటం చూసి మానుకున్నాను అప్పటికే రైలు ప్లాట్ఫారం మీద ఆగింది పబ్లిషరు రాసిన కార్డు ఆ యువకుడికి చూపెడదామనే ఉద్దేశంతో అటువైపు తిరిగాను అప్పటికే ఆ యువకుడు రైలు దిగి మీద ఉన్న జనంలో కలిసిపోయాడు సమాప్తం నేను వినిపించే ఆడియో కథలు నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం Please share and like.